నమస్కారములు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇద్దరిపై జైలు శిక్షను 1 వీక్ జైలు పంపాలని చెప్పింది. దాని యొక్క కారణం ఏంటంటే కోర్టు ధిక్కారణ చేసినట్లు వాళ్ళిద్దరి మీద అభియోగం కావడంతో గిరిజా శంకర్ అదే చిరంజీవి చౌదరి ఏదైతే కోర్టు చెప్పిందో దాన్ని అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కారణ కింద ఒక వారం రోజులు జైలు శిక్ష విధించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవమానకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు చేసే పనులు ప్రభుత్వం ఏ చెప్తే చేస్తారు, కానీ కొన్ని కోర్టులకు రెస్పాన్సిబిలిటీగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఆ బాధ్యతను వాళ్ళు గుర్తించడం లేదు. ఐఏఎస్ ఉన్న ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు ఎవరైనా సరే వారు అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటున్నారు అనేది మా యొక్క అభిలాష. అయితే చాలా మటుకు ఏదైతే ఆర్డర్స్ రిలీజ్ చేశారో చేసిన దానికి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి ఫీడర్ గారు చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చాలాసేపు తర్వాత ఇక్కడ లిఖిత పూర్వకమైన హామీ 36 మందికి ఏదైతే జాబ్స్ ఇస్తామని హామీ ఇస్తే తప్ప ఇది రద్దు చేయమని చెప్పడం జరిగింది. అఫిడవిట్ను దాఖలు చేయమని చెప్పారు. ఆ విధంగా వాళ్లకు జైలు శిక్ష నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇలాంటిది మళ్ళీ ఎప్పుడు రిపీట్ కావద్దని వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీన్ని మనం గమనించుకున్నట్లయితే ఏదైతే 36 మందికి రేపో ఎల్లుండో వాళ్ళు ఉద్యోగాల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని కూడా అఫిడవిట్ మాత్రం ఏదైతే ప్రభుత్వం తరఫున ఈ అడ్వకేట్ గారు హామీ ఇచ్చారో అది అమలు చేయకపోతే మళ్ళీ కోర్టు ధిక్కారం కిందకు వస్తుంది. కాబట్టి కోర్టులో అంటే ఆషామాషిగా తీసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ ఇంకా పార్టీ నాయకులు కానీ ఇది చెంపపెట్టుగా నేను భావిస్తూ నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా పేరు వైచన్నకేశ్వరుడు. నమస్తే. ధన్యవాదాలు.